हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। हीरोज़ ने चेबे रेसिपी चिकन करी अंडी। चिकन करी मंची ग्रेवी का रावालंटे ई विधंगा प्रिपेर चेसुकोंडी। चाला टेस्ट कूडा बागुंटुंदी। दानिकि एमें पदार्थालु कावालो ए विधंगा तयार चेसुकोवालो ओकसारी चूपिस्तानु। नेनु 1 किलो चिकन तीसुकुन्नानंडी। ई चिकन स्किन तोने वंडुकुंटेने टेस्ट बागुंटुंदी। इदि वेरे गिन्नेलो वेसेसुकोवाली। దీనిలోకి ఒక 2 స్పూన్ల ముందు salt ని వేసుకోవాలండి। ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 2 స్పూన్ల కారం, ఒక గ్లాసు పెరుగు, మొత్తం కూడా ముక్కలకి పట్టే వరకు కలుపుకోవాలండి। చేతితోటి కలుపుకోవాలండి। మన స్పూన్ తోటి ఇంత ముక్కలకి కలవదు। ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి, చక్క లవంగాలు ధనియాలు కలిపి నేను పొడి చేశాను। ఇది కూడా మొత్తం కలుపుకోవాలి। ఈ విధంగా కలిపేసుకోవాలండి। మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం। అరగంట సేపు ఒక ఉల్లిపాయ పెద్ద సైజ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయల్ని మిక్సీ పట్టుకోవాలండి। ఇది వేరే గిన్నెలోకి తీసుకుందామండి। అదే బౌల్ లోకి మిక్సీ జార్ లోకి కొంచెం కొబ్బరిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి। ఆన్ చేసి గిన్నెని పొయ్యి మీద పెట్టేసానండి। గిన్నె బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు యాలుక్కాయలు అలాగే మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి। పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి, కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ పేస్ట్ వేగిందండి। వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన కొబ్బరి మసాలాను కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి। కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి। కొబ్బరి తొందరగా వేగిపోతుంది, చూసుకొని ఫ్రై చేసుకోవాలి। చాలా బాగా వేగిందండి। ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకోవాలి। వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి। ఈ విధంగా కలిపానండి। మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి। తీసి చూద్దామండి। సై మొత్తం కూడా కలిపేద్దాం। ఉప్పు కారం అన్ని సరిపోయినాయో ఒకసారి చూసుకొని ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి। నేను చికెన్ కలిపి పెట్టుకున్నాను కదండి, అదే గిన్నెలోకి ఒక అర గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇందులో వేసుకుంటాను। కలిపి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి। 10 నిమిషాల తర్వాత మూత చూద్దామండి। బాగా ఉడికిందండి। ఇక దీనిలోకి మనం కడిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం। నేను వేరే గిన్నెలోకి తీసేసుకున్నానండి। ఇంతేనండి చికెన్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। గ్రేవీగా మనం రైస్లో కానీ చపాతీల్లోకి గారెల్లోకి అయితే చాలా బాగుంటుందండి। ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। నమస్తే।